Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu back to home. ఇక అక్కడ ఫిక్స్ అయినట్లే. అదేదో సినిమాలో పాత పాట ఒకటి ఉంది, నేనొక ప్రేమ పిపాసిని అని. ఇప్పుడు దాన్ని కాస్త మార్చితే నేనొక ప్రవాసిని అని చంద్రబాబు పాడుకోవచ్చేమో. ఏకంగా 8 నెలల నుంచి చంద్రబాబు హైదరాబాదులోని తన 100 కోట్ల విలాస భవనంలోనే విలాసం. అక్కడ నుంచి అడుగు తీసి చంద్రబాబు బయటకు రావడం లేదు. 1-2 సార్లు బలవంతం మీద విజయవాడ దాకా వచ్చినా టచ్ మీ నాట్ అంటూ ఎవరిని కలవకుండానే మళ్ళీ హైదరాబాద్కు వెళ్ళిపోయారు. ఇక ఆయన కుమారుడు లోకేష్తో బండి సాగదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక చంద్రబాబుని పొలిటికల్గా ర్యాగింగ్ చేయడంతో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును మించిన వారు లేరు. ఆయన ఈ మధ్య చంద్రబాబుని ముద్దుగానో అల్లరిగానో ఎన్ఆర్ఐ అని షార్ట్ కట్లో పిలిచారు. ఫుల్ ఫార్మ్లో నాన్ రెసిడెంట్ ఆంధ్ర అని దాని అర్థమట. ఆయన ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఇక్కడ అసలు ఉండడం లేదు. మరి ఆయనకు క్యాబినెట్ ర్యాంకు మంత్రితో సమానమైన హోదా ఉంది. సిబ్బంది ఉంటారు, జీతభత్యాలు ఉంటాయి, సదుపాయాలు కూడా ఉంటాయి. అవన్నీ చంద్రబాబుకి ఎందుకు ఇస్తున్నారు? ఆయన ఏపీకే రానప్పుడు ఆ జీతభత్యాలు అన్నీ కట్ చేసి పారాయండి అంటూ సోము గట్టిగానే గర్జించారు. వైసీపీ సర్కార్కి ఇలా తనదైన సలహా కూడా ఇచ్చారు. ఒక విధంగా ఇది లాజిక్ పాయింటే. ప్రజాప్రతినిధులకు ఎవరికీ లేని సదుపాయాలు ఇస్తున్నారు, వారి కోసం ఎంతో ఖర్చు బడ్జెట్ నుంచి తీసి పెడుతున్నారు. మరి వారి విధులు వారు నిర్వహించినప్పుడు ఆ ఖర్చు కూడా దండగే కదా. ఇదే ప్రశ్న కాస్త రాజకీయం మిలాయించి సోము వీర్రాజు వైసీపీ సర్కారుని అడిగారు. కానీ చంద్రబాబు ఊసు ఎత్తితేనే అనుకూల మీడియా విరుచుకుపడిపోతోంది. ఇక ఆయన జీత భత్యాలు గనక రద్దు అంటే ఇంకేమైనా ఉందా? ఆకాశాన్ని భూమిని కలిపేయదు. అయినా సరే జగన్ ఈ విషయంలో ఆలోచించాలని మేధావులు తటస్థులు కూడా అంటున్నారు. ఏపీకి ఏ విధంగానూ ఉపయోగం లేని ప్రతిపక్ష నేత చంద్రబాబు అని బీజేపీయే అనేస్తోంది. మరి చంద్రబాబు అన్నీ బాయ్కాట్ అంటున్నారు, జూమ్ యాపే ముద్దు అంటున్నారు. ఎందుకంటే కరోనా బయట ఉంది, ఆయన కాలు బయట పెడితే రిస్కేనని వయసు దృష్ట్యా ఆయనకు ఉన్న అనారోగ్య సమస్యల రీత్యా వైద్యులు కూడా సూచించారని అంటున్నారు. అందువల్ల చంద్రబాబు విషయంలో సానుభూతితోనే చూడాలి. ఆయన ఇదివరకు మాదిరిగా జనాల్లో తిరగాలి అంటే కరోనా అయినా తగ్గాలి, లేక వ్యాక్సిన్ అయినా రావాలి. అప్పటిదాకా ఆయన ప్రవాసిగానే ఉంటారు. బీజేపీ లాంటి పార్టీలు ఎన్ఆర్ఐ అని ఎన్ని కామెంట్స్ చేసినా చంద్రబాబు మాత్రం ఇలాగే ఉంటారని అంటున్నారు. ఒకవేళ తన జీత భత్యాలు కానీ వైసీపీ సర్కారు రద్దు చేస్తే దానిని కూడా సానుభూతిగా ఆయన మార్చుకుంటారు అంటున్నారు. అయితే ఆయన ఇలా ప్రక్క రాష్ట్రంలో నెలల తరబడి ఉండడం మాత్రం పార్టీకి తీరని నష్టం కష్టమనే అంటున్నారు.